హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఏంటి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి అనుకుంటున్నారా ఇవాళ మా పిన్ని వాళ్ళ ఊర్లో విగ్రహ శివాలయం ప్రతిష్ఠ ఉందనమాట సో మనం ఎర్లీ మార్నింగ్ లేసి రెడీ అయి వెళ్తేనే అక్కడికి రీచ్ అవుతాం అనమాట సో స్టార్ట్ అవుతున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి బస్సు సో మేము మార్నింగే లేచేసాము ఆ ఆరు చూసారా చాలా స్లీపింగ్ ఫేస్తో ఉన్నాడు లేచాడండి పనుకోబెట్టినా పనుకోలేదు ఇంకా అలా కూర్చోబెట్టి చూపిస్తున్నాను అనమాట ఫోను వీడికి ఫోన్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఇంకా అప్పుడు కూడా అమ్మ ఫోన్ పెట్టి అని ఏడుస్తూ ఉన్నాడు అనమాట సో నేను ఇంకా ఒల్లో కూర్చోబెట్టుకొని ఫోన్ చూపిస్తూ ఉన్నాను కొంచెం సేపు చూసిన తర్వాత పనుకుంటున్నాడండి చూశారు కదా ఇదిగోండి ఇలా ఫోన్ చూపిస్తూ ఉన్నాను బొమ్మలు చూస్తాడండి బాగా అరుషు కొంచెంసేపు ఫోన్ చూసి ఇంకా పనుకుండిపోయాడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కదండి చాలా చల్లడి గాలి వస్తుంది అనమాట సో అందుకని ఇలా తనకి నాప్కిన్ ఇలా వేశాను సో ఇలా ఏ ప్రాబ్లం ఉండదనమాట చల్లగాలిపోదని బస్సులో కదండి డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తారు అందరూ మనం ఏం చెప్పలేము కదా అందరికీ సో ఇలా కేర్ తీసుకున్నాను ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ముందు మా పిన్ని వాళ్ళ ఊర్లో శివాలయం ప్రతిష్ట ఉందని సో ఇది ముందు రోజు నైట్ అనమాట ఇలా శివుడికి అన్నిటికీ అభిషేకం చేస్తున్నారు ఇది వచ్చి ఇప్పుడు వచ్చేసి ఇది మార్నింగ్ టైం అండి ఒకసారి పూజ చేసి ఇలా కట్టు కట్టేసి అన్నిటికీ పూజ చేస్తున్నారనమాట అంటే కొబ్బరికాయలు అవన్నీ కడతారు కదా అలా కట్టి చేస్తున్నారు ఇవంతా ముందు రోజు మధ్యాహ్నం అనమాట చాలా బాగా అనిపించాయండి బొమ్మలు కూడా అన్నీ చాలా నీట్గా ఉన్నాయన్నమాట చూస్తే చాలా బాగుంటాయి వచ్చేసి ఇంకా నవగ్రహాలు అనమాట అన్నీ నీట్గా చాలా బాగా చేశారండి అంటే ఇప్పటి వరకు వాళ్ళ ఊరిలో లేదనమాట శివాలయం సో కట్టించుకున్నది ఏదో అలా కాకుండా చాలా నీట్గా కట్టారనమాట అంతా బొమ్మలు కూడా అన్నీ బాగున్నాయి ఇవంతా ఈ ప్రోగ్రామ్ అంతా ముందు రోజు మధ్యాహ్నం జరిగిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి చూశారు కదా ఇలా అంత నాలుగు వైపులా శ్రీరామ అని రైస్తో రాసారనమాట రైస్తో రాసి ఇలా కలసాలు పెట్టి పూజ చేశారు ఇది వచ్చి నైట్ టైం అండి నైట్ ధ్వజస్తంభానికి పెయింట్లు అవన్నీ వేశారు మధ్యాహ్నం పూట సో అయిపోయిన తర్వాత ఇంక ఇలా నైట్ అంతా సెట్ చేసుకుంటున్నారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా ఉంది ధ్వజస్తంభము సో దానికోసమని ముందే నైట్ ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటున్నారు సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ శివుడికి ఇంకొకసారి అభిషేకం చేశారండి చేసి నీట్గా ఇలా అలంకరించుకున్నారనమాట అందరూ అలంకరించిన తర్వాత అందరిని ఒకసారి దర్శనంలాగా చేసుకొని ఇచ్చారు ఇది ఇంక బయటేనండి గర్భగుల్లో కాదు ముందు రోజు ఇలా చేశారు నైటు పూజ చేశారనమాట సో ఇక్కడ ఇంకా నవగ్రహాలన్నీ ఇలా పెట్టి పనుకోబెట్టి ఇలా పూలు వేసి చేశారండి దీని మీద ఇలాగ పిల్లలు పుట్టిన వాళ్ళు కొబ్బరి కాయలు వేసి ఇలా ఊపుతూ ఉంటే పిల్లలు పుడతారంటండి అది ఒక నమ్మకం అంట సో ఇలా చేస్తూ ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చి ఫస్ట్ పూజారులు చూపిస్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని చూశారు కదా ఇక్కడ అంతా ఆడవాళ్ళందరూ పిల్లలు లేని వాళ్ళు ఇలా చేస్తే పిల్లలు పుడతారనే ఒక నమ్మకం ఉందంటండి సో అందువలన ఇది కింద నవగ్రహాలు అవన్నీ విగ్రహాలు అన్నీ ఉన్నాయి వాటి మీద అంతా పూలు వేసి అలా ఊపుతున్నారనమాట ఊయాలాగా ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగు ఇంకా ఇలా ధ్వజస్తంభము అంతా ఏర్పాటు చేసుకున్నారు తాళ్ళు కట్టేసి ఇంక ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారనమాట ధ్వజస్తంభము చాలా క్రౌడ్ ఉందండి అయితే ఫంక్షన్ అయితే చా అంటే టెంపుల్ది చాలా బాగా జరిగింది అనమాట నేను ఇలా విగ్రహ ప్రతిష్ట గుడి ఓపెనింగ్ అంతా నేను ఫస్ట్ టైం చూడటం అండి ఎందుకంటే మా ఊర్లో నేను పుట్టినాక ఏది చేయలేదన్నమాట ఒక స్వామి విగ్రహం మటుకే చేశారు సో దానికి ఇవన్నీ ఏముండవు కదా నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇది అందుకే నేను ఒక లాగా ఉంటుందని వీడియో తీసుకున్నాను అది కూడా మీతో షేర్ చేస్తున్నానండి నేను వచ్చేసి ఈ ఊరికి థర్టీన్ టు ఫోర్టీన్ ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళాను చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళానండి ఎందుకంటే మా పిన్ని వాళ్ళు అక్కడ ఉండరు సో చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను చాలా బాగా అనిపించింది అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఆరుష్ని కూడా అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆరుష్ కూడా అందరితో అలానే కలిసిపోయాడండి చాలా బాగా అనిపించింది ఎంతైనా పల్లెటూరు వాళ్ళు వాళ్ళ ప్రేమలు చాలా వేరండి ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంక ఇక్కడ చూశారు కదా అయిపోయింది చాలా గుంత తీశారు నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడటం ఇంతవరకు నేను ఎప్పుడు ధ్వజస్తంభంది చూడలేదు ఏదైనా ఫంక్షన్ అలా ఉంటే అమ్మ వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం సో అందరూ కాయిన్స్ నవధాన్యాలు అన్ని ముత్యము అన్ని పగడాలు అన్నీ వేశారనమాట అందులో ఫైనల్గా సెట్ చేసేసారండి ఇది ఇంకా సెట్ చేసేసి ఇంకా లాస్ట్లో చూ చూస్తున్నారు అంతా సెట్ చేసుకుంటున్నారనమాట ముందే అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి కదా సెట్ చేసి తర్వాత గుంజలు కట్టేసి ఇంకా స్టిఫ్గా ఉండడానికి చేస్తారు అందుకోసం ముందా సెట్ చేసుకుంటున్నారు ఇది చాలా లో తీసారండి ఇంతే తీస్తారనుకుంటా ధ్వజస్తంభం అంటే ఇంక ఇక్కడ వచ్చేసరికి అయిపోయింది అనమాట ఫైనల్గా ఫైనల్గా అయిపోయింది ఇంక మేము ఇంటికి వచ్చేసామండి అవి ఒకసారి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఆరుష్ రెడీ అయిపోయాడు ఆరుష్కి స్నానం చేయించేసాను వీడికైతే అసలు ఎవరైనా పట్టుకుంటే ఎంత చిరాకు వాడికి వాడే ఆడుకోవాలి వాడికి ఎవ్వరు అవసరం లేదు ఏదైనా బొమ్మలు అలా ఉంటే చాలు ఇంకా వాడే ఆడుకుంటాడు అందుకే ఇక్కడ అమ్మ పట్టుకుంటే అసలు ఎంత చిరాకుగా ఫీల్ అవుతున్నాడో మీరే చూశారు కదా వాడికే వాడు ఆడుకుంటూ ఉండాలి ఎప్పుడు వాడికి ఇంకొకరితో అవసరం లేదనమాట అలా ఉంటాడు వాడు ఎవరైనా ఎత్తుకున్నా కానీ ఊరికే ఏడుస్తూ ఉంటాడు ఇంకెవరిని ఎత్తుకుంటే దిగేసి నా దగ్గరకు వచ్చి ఎత్తుకోమని ఏడుస్తాడండి ఇక్కడ చూశారు కదా నన్ను ఎత్తుకోమంటున్నాడు ఇంకా ఆ నిద్ర నిద్రపుచ్చేసానండి అంటే బాగా ఎండగా ఉందనమాట ఇంకా బయట తిప్పకుండా వెంటనే ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చేసాను పనుకుంటున్నాడు లోపలైతే చల్లగానే ఉంది కానండి బయట మాత్రం ఎండ విపరీతంగా ఉంది అందులో ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఇంకా బాగా ఎండుందనమాట సో ఇంకా ఆరుష్కి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని నిద్రపుచ్చేశాను సో ఇంకా ఇక్కడ అయిపోయినాక ఇక్కడ ఎవరో వచ్చారండి సో అది చెప్తామండి నేను నేను ఎప్పుడు చెప్పించుకోలేదు ఫస్ట్ టైం అనమాట చెప్పించుకోవడం చాలా ఫన్నీగా అనిపించిందండి చెప్పడం అయితే నాకు సింక్ అయ్యేది ఒక్కటి కూడా చెప్పలేదు అనమాట నాకు అంతా ఫుల్ రివర్స్లో చెప్పింది అండ్ ఎంతమంది అడిగినా అందరికీ అదే చెప్తుంది అనమాట ఒకటే డైలాగ్స్ సో చాలా ఫన్నీగా అనిపించిందండి నేను ఎందుకంటే ఇదే ఫస్ట్ టైము అండ్ వాళ్ళ లాంగ్వేజ్ కూడా నాకేం సరిగ్గా అర్థం కాలేదు చాలా కామెడీగా అనిపించింది అనమాట అవన్నీ చెప్తా ఉంటే కానీ ఏది ఒక్కటి కూడా నాకు సెట్ అయ్యేది లేదండి అన్నీ రివర్స్లో చెప్పింది అనమాట ఇటు నాకు నాకేది చెప్తుందో అమ్మకు కూడా సేమ్ చెప్పింది మళ్ళీ మా పిన్ని వాళ్ళ కూతురికి కూడా సేమ్ చెప్తుంది అంత అంత కామెడీగా అయిపోయిందండి సో అది కూడా కొంచెం షూట్ చేశారనమాట సో మీలో ఎంతమంది నాలా ఇంతవరకు ధ్వజస్తంభము కానీ ఇలా గుడి ప్రతిష్ట కానీ చూడలేదు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్కి వచ్చేసరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అనేది మీ వరకు చేరుతుందనమాట సో దానికోసమేనండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చాలా చిన్న వ్లాగ్లా తీశానండి మొత్తం టెంపుల్ లోపల ఎలా ప్రతిష్ఠించారు అంతా అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా లెంతి అవుతుందండి సో దానికోసం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దాన్ని సో దాన్ని కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే మీకు చాలా బాగా నచ్చుతుందనమాట ఆ వీడియో ఆ శివపార్వతుల ఆశీర్వాదాలన్నీ మీకు మీకు ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి